హలో గైస్ నమస్తే హర టీజర్ ట్రైలర్ మంచి బస్ క్రియేట్ చేసినాయి అందుకే మూవీది ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా బాగా జరిగింది అరౌండ్ ఫైవ్ సిక్స్ క్రోర్ సో అన్ని సెట్ అయి ఉండే ఫైనలీ సుధీర్ బాబుకి ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక మంచి హిట్ పడుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తా ఉండే బట్ అన్ఫార్చునేట్లీ ఆ హిట్ కోసం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది ఏమో మరి ఎందుకంటే మూవీ అంతేం ఎక్సైట్ చేయదు అంటే అవుట్ బ్యాడ్ ఫిల్మ్ ఏం కాదు బట్ ప్రొసీడింగ్స్ అన్ని చాలా మొనాటస్ గా కొంచెం డెడ్ వే లోనే పోతా ఉంటాయి అండ్ ఇంకా లాస్ట్ కి వచ్చే వరకు అయితే సాగది ట్ అనిపిస్తుంది నాకు జనరల్ గా ఈ వర్డ్ వాడటం ఇష్టం ఉండదు బట్ లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే లాగ్ మ్యాక్స్ మూవీ ఎందుకు సాగదిస్తు అర్థం కాదు అయిపోయింది సినిమా మనకు కనిపిస్తున్నది బట్ అక్కడ వచ్చేదో డ్రామా క్రియేట్ చేద్దాము నో వర్క్ అయితే లేదు సో ఇంకో ఇరవై నిమిషాల ముందేంటి పడేది కాదు అవుట్ అయిపోతాం అప్పటికే ఎందుకంటే చెప్పిన కదా ఏం కాదు అండ్ కథ విషయానికి వస్తే ఇది పుష్ప కదండి బేసికలీ సేమ్ బీట్స్ ఉంటాయి దానికి తోడు లొకేషన్ కూడా చిత్తూరే సో ఆ కంపారిజన్ ఇంకా మనం వద్దనుకున్నా కనిపిస్తే ఉంటది ఏం చేయలేం అండ్ ఇదే కాకుండా ఇంకా చాలా తెలుగు మా సినిమాల్లో కొన్ని సీన్లు ఇన్స్పైర్ అయినట్టు మనకు తెలుస్తా ఉంటది ఆ చిత్రపతి అనే సీన్ ఇట్ ఈజ్ ఉంటది మరి ఇంపాక్ట్ అదే వచ్చిందంటే ఇదే మూవీస్ బిగ్గెస్ట్ ప్రాబ్లం మూవీలో ఏది ఒరిజినల్ గా లేదు సరే అది పక్కన పెట్టినా ఆ ఇన్స్పైర్ అయిన సీన్లు కూడా సరిగా ఇంప్లిమెంట్ అవ్వవు హై సీన్లలో మనకి హై ఫీల్ గాము ఏదో ప్లేన్ ఉంటది ఏం అనిపియదు అండ్ నేను ముందు కూడా చాలా సార్లు చెప్పిన చిన్న హీరోలు మా సినిమాలు తీయడం బంద్ చేయాలి అట్లీస్ట్ టెంప్లేట్ మా సినిమాలు అయితే నడిచే పరిస్థితి లేదు ఈ రోజు సో మరి ఎందుకు ఈ కాల్ తీసుకోర నాకు తెలియట్లేదు ఎందుకంటే టెంప్లెట్ మా సినిమా సీన్ లకి చాలా ఖర్చు ఆ ఖర్చు పెట్టకపోతే ఆ ఫైట్ అంతా డెడ్ అండ్ హరో లో కూడా చాలా ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ అన్ని ఫైట్లు డెడ్ వైబే ఉంటాయి ఎందుకు బికాస్ తక్కువ బడ్జెట్ సింపుల్ అండ్ దానికి తోడు సుధీర్ బాబు ఏం ప్రభాస్ కాదు కదా సో ఎందుకు ఎగురుతారు జనాలు సో ఇది ఐడియా లెవెల్ లోనే తప్పు ఇంకొంచెం గ్రిటి గ్రౌండెడ్ ట్రీట్మెంట్ కావాల్సి మూవీకి వడ చెన్నై ఆ జోన్ లో ఉండుంటే మేబీ ఇంకొంచెం బెటర్ వర్క్ అయ్యేదేమో అట్లీస్ట్ ఇంట్రెస్టింగ్ అని అనిపించేది బట్ లేదు మనకి కావాలి కదా అవి అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే సుధీర్ బాబు గారు ట్రై చేసిన బట్ ఫర్ ద మోస్ట్ పార్ట్ పెద్ద వర్కౌటింగ్ కాలేదు సునీల్ గారికి చాలా పెద్ద రోల్ ఉంది మూవీలో అండ్ మంచి రోల్ ఉంటదేమో ఎక్స్పెక్ట్ చేసినా బట్ అగైన్ అంత స్ట్రాంగ్ రైటింగ్ లేదు ఆయన క్యారెక్టర్ కి సో అది కొంచెం డిసపాయింటింగ్ బట్ మూవీలో ఏమన్నా మంచి విషయాలు ఉన్నాయంటే అది మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ చేతన్ భారత్వాజ్ వాజ్ స్కోర్ తీసుకపోతా ఉంటది మూవీది స్క్రీన్ పైన ఏం జరగకపోయినా ఫెయిర్లీ ఎంగేజ్ చేసి పెడుతుంది అండ్ అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ కూడా సేమ్ టల్ ప్రొసీడింగ్స్ కూడా ఇమేజ్ తో ఇంట్రెస్టింగ్ చేస్తుంది అనమార్ఫిక్ లెన్స్ వాడిరు ఆస్పెక్ట్ రేషియో డిఫరెంట్ ఉంది నథింగ్ షాకింగ్ బట్ గుడ్ ఇమేజ్ సో గుడ్ జాబ్ అండ్ ఓవరాల్ గా చెప్పాలి అంటే హోమ్ పుష్ప వన్ ఫార్టీ ఫోర్ పి అయినో వినడానికి కొంచెం హార్ష్ గానే అనిపిస్తుంది బట్ వాళ్ళు తీయడమే అట్లా తీసిండ్రు సో మనం ఏం చేయగలుగుతాము యా సుధీర్ బాబు గారి నుండి ఇంకో డిసప్పాయింటింగ్ మూవీ అట్లీస్ట్ నా వరకు తెలుగు సినిమాల వరకు ఈ వీకెండ్ కూడా డల్ గానే ఉంది సో చూడాలి మరి ఇంకెన్ని రోజులో ఈ డల్ సీజన్ తెలుగు ఇండస్ట్రీ మంచి సినిమాలు ప్లీజ్ ఒక్కటి ఒక్కటి Please.